అంటూ టుక్ ఆఫ్ ది టౌన్. అయ్యయ్యో వద్దమ్మా, సుఖీ భవ. సోషల్ మీడియాలో మునిగి తేలే వాళ్లకు ఈ పదాలేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ లైన్స్ వాడి మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని యాడ్స్, సాంగ్స్ ఇలానే ట్రెండ్ అవుతున్నాయి. ఎప్పుడో జనాలు ముందుకొచ్చినా సామాన్య జనం ఫేమస్ చేస్తే కానీ ట్రెండింగ్లో సీట్ దక్కించుకోవట్లేదు. ఇది భాగవతం. ఎప్పుడో 6 నెలల క్రితం వచ్చిన ఓ టీ పౌడర్ యాడ్ ఇప్పుడు ఫేమస్ అయి కూర్చుంది. హైదరాబాద్కు చెందిన శరత్ ఓ రోజు పెళ్లి డాన్స్లో భాగంగా డాన్స్ వేస్తూ సరదాగా అయ్యయ్యో వద్దమ్మా ఆ పక్కనే టీ కొట్టుంది, అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నాను, సుఖీభవ సుఖీభవ అంటూ పాట పాడి తీన్మార్ స్టెప్లేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వైరల్ అవడమే కాదు, శరత్ రాత్రికి రాత్రే సెలబ్రిటీ కూడా అయిపోయాడు. ఓవర్ నైట్ యూట్యూబ్ స్టార్గా రచ్చ చేశాడు. ఎన్నో మీమ్స్, ఎన్నో ట్రోల్స్, ఎన్నో షార్ట్స్. అయ్యయ్యో వద్దమ్మా అని కొడితే అసలైన టీ పౌడర్ యాడ్ రాకుండా ఫన్నీ వీడియోసే యూట్యూబ్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ప్రెజెంట్ ఏది ట్రెండ్ అయినా వాళ్లకి తగ్గట్టు మార్చుకుని పోస్ట్ చేస్తున్న హైదరాబాద్ సిటీ పోలీసులు వాళ్ల ట్విట్టర్ టీంకి పని చెప్పారు. జనాలకు అవగాహన కల్పించేందుకు సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో చెప్పి అయ్యయ్యో వద్దమ్మా అంటూ కామెంట్ చేస్తున్నారు. మీరు బహుమతి గెలుచుకున్నారు, అభినందనలు. ఈ అవార్డు పొందడానికి ఈ లింక్ ను క్లిక్ చేయండి అంటూ వచ్చే మెసేజ్లను నమ్మకండి. వాటికి అయ్యయ్యో వద్దమ్మా అనేసేయండి అంటూ హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు శరత్ ఫేమస్ చేసిన యాడ్ ట్రెండ్లోకొచ్చింది. జనాలు పైకి తెస్తున్న సాంగ్స్, యాడ్స్ ఈ మధ్య చాలానే పుట్టుకొస్తున్నాయి. రీసెంట్ గా పెళ్లి కూతురు భరత్లో డాన్స్ చేసిన బుల్లెట్ బండి పాట కూడా యమక్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికీ ఫుల్ ఫామ్ లో దూకుడు చూపిస్తూనే ఉంది బుల్లెట్ బండి సాంగ్. దీంతో మోహన్ భోగరాజు పాడిన ఒరిజినల్ సాంగ్ కు సూపర్ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు కాస్త లైట్ గానే తీసుకున్న జనాలు ఇప్పుడు ఈ పాట వస్తే ఊగిపోతున్నారు. ప్రభాస్, హీరోయిన్స్ ఫేవరెట్ డార్లింగ్, హీరోయిన్స్ అందరినీ సూపర్ సర్ప్రైజ్ చేసే రెబల్ స్టార్ ఇప్పుడు బాలీవుడ్ హాట్ ఫేవరెట్ చేత వాహ్ వాహ్ అనిపించారు. బాహుబలి పంపించాడంటే అది అదిరిపోవాల్సిందే అంటూ ఆమె ఇన్స్టాలో స్టోరీ షేర్ చేసింది. తనతో నటించే అందాల భామలకి కాదు, అవసరమైతే ఏ బ్యూటీతోనైనా టేస్ట్ చేపిస్తానంటున్న ప్రభాస్ ఇచ్చిన రెబల్ గిఫ్ట్ ఏంటి, పంపింది ఎవరికి? కరీనా కపూర్ ను సూపర్ సర్ప్రైజ్ చేశారు ప్రభాస్. ఊహించని ట్రీట్ ఇచ్చి వాహ్ వాహ్ అనిపించారు. బాహుబలి బిర్యానీ పంపించాడంటే అది ఖచ్చితంగా బెస్ట్ గానే ఉంటుందంటూ తన హ్యాపీనెస్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది కరీనా. ఆమె భర్త సైఫ్ అలీఖాన్ తో కలిసి ఆదిపురుషులో నటిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ఎంతో ప్రేమతో పంపిన బిర్యానీ కరీనాకు తెగ నచ్చేసింది. స్వతహాగా ఫుడ్ లవర్ అయిన కరీనా లొట్టలేస్తూ ఈ స్పెషల్ బాహుబలి బిర్యానీ పనిపట్టింది. వెంటనే ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పింది. ఈ మధ్య సలార్ సినిమా సెట్స్ లో శృతి కోసం నోరూరించే ఫుడ్ ఐటమ్స్ తెప్పించారు రెబల్ స్టార్. అబుదాబి స్టైల్ మండి బిర్యానీ, లెజెండరీ డిష్ గోంగూర మటన్, చేపల పులుసు, చికెన్ బిర్యానీ, పన్నీర్ ఐటమ్స్, వాట్ నాట్, కిరాక్ మెనూను శృతి ముందుంచారు. దీంతో థ్రిల్ అయిన క్రాక్ బ్యూటీ వెంటనే వాటిని వీడియో తీసి తన ఫ్యాన్స్ తో షేర్ చేసింది. గ్రేట్ హోస్ట్ ప్రభాస్, డార్లింగ్ పరిచయం అయితే ఆయన నుంచి అందే తొలి సత్కారం భోజనమే. తనతో నటించే హీరోయిన్లకు, కొంతమంది యాక్ట్రెస్ కు, అలాగే ఫ్రెండ్స్ కు తనదైన స్టైల్లో ట్రీట్ ఇస్తుంటారు. వెరైటీ ఐటమ్స్ తో కడుపు నిండేదాకా ఇంటి భోజనాన్ని వడ్డిస్తారు. మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో కాజల్, మిర్చి, బాహుబలి షూటింగ్ లో అనుష్క, సాహో షెడ్యూల్లో శ్రద్ధ కపూర్, రాధేశ్యామ్ సెట్స్ లో పూజా హెగ్డే, ఇలా మాక్సిమం హీరోయిన్స్ డార్లింగ్ ఇంటి భోజనాన్ని రుచి చూసిన వాళ్లే. తన చిన్నప్పటి క్రష్ మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీ కోసం పూతరేకులు అందించిన ప్రభాస్ ఆమె కోసం ప్రత్యేకంగా 15 రకాల స్పెషల్ డిషెస్ తో విందునేర్పాటు చేశారు. కేవలం భోజనం వడ్డించడమే కాదు, షూటింగ్ సెట్స్ లో అల్లరి చేస్తూ సూపర్ యాటిట్యూడ్ తో అట్రాక్ట్ చేస్తారని ప్రభాస్ ను పొగుడుతుంటారు అందమైన భామలు. ఆయనతో వర్క్ చేస్తున్నారంటే విందు ఎప్పుడా అని ఎదురు చూస్తారు. ప్యాన్ వరల్డ్ స్టార్ గా ఎదుగుతున్న తన గ్రేట్ యాటిట్యూడ్ ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు ప్రభాస్. అందుకే ఫ్యాన్స్ తో అది డార్లింగ్ అంటే అని అనిపించుకుంటున్నారు. ఇప్పుడైతే మహారాష్ట్ర సర్కార్ అక్టోబర్ 22 తర్వాత థియేటర్స్ తెరుచుకుంటాయని అనౌన్స్ చేసింది. కానీ ఫస్ట్ నుంచే ఇదే నమ్మకాన్ని చూపించాడు ఆదిత్య చోప్రా. 400 కోట్ల ఆఫర్ వచ్చినా సింపుల్ గా ఓటీటీకి నో చెప్పేశాడు. థియేటర్స్ ని నమ్ముకున్న వాళ్ళను నిలబెట్టాలనే యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్ణయం ఓ రకంగా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి వారు నటించిన రాధే, భుజ్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, షేర్షా లాంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మోహమాటంగా ఓటీటీలోకి వచ్చేశాయి. కోవిడ్ పుణ్యమా అని థియేటర్లలో విడుదల కావాల్సిన సినిమాలు ఇలా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇది నిర్మాతలకు కాస్త లాభదాయకంగా మారినా థియేటర్లను నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మాత్రం నష్టాన్ని మిగులుస్తోంది. అందుకే అమెజాన్ లాంటి సంస్థ 400 కోట్ల ఆఫర్ ఇచ్చి ఆశ చూపినా వెంటనే నో చెప్పేశాడు ఆదిత్య చోప్రా.
శంషేరా, పృథ్వీరాజ్, జయేష్ బాయ్ జోర్దార్, బంటీ ఆర్ బబ్లీ 2 ఈ నాలుగు సినిమాలు యశ్ రాజ్ సంస్థ నిర్మించిన సినిమాలు. రిలీజ్ కి కూడా రెడీగా ఉన్నాయి. కానీ నిన్నటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్స్ రీఓపెనింగ్ పై క్లారిటీ ఇవ్వలేదు. సో 400 కోట్లకు 4 సినిమాలను కొనేస్తామని ఓటీటీ ముందుకొచ్చినా ససేమిరా అన్నారు యశ్ రాజ్ ఫిల్మ్స్ ఓనర్ ఆదిత్య చోప్రా. ఇప్పుడు ఆయన ఊహించినట్టే అక్టోబర్ 22 నుంచి మహారాష్ట్రలో థియేటర్స్ ఓపెన్ కానున్నాయి. 2022 జనవరి 21 అక్షయ్ కుమార్ పృథ్వీరాజ్, ఫిబ్రవరి 25 రణ్వీర్ సింగ్ జయేష్ జోర్దార్, మార్చి 18 రణ్బీర్ కపూర్ శంషేరా లాంటి యశ్ రాజ్ మూవీస్ నెలకు సినిమా చొప్పున డేట్ లాక్ చేసుకున్నాయి. మందు, చిందు, విందు కామన్ గా సెలబ్రిటీస్ అంటే జనాలకు గుర్తొచ్చేది ఇదే. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ అయితే ఎప్పుడూ పార్టీల్లోనే చిల్ అవుతూ ఉంటారు. కానీ కొంతమంది యాక్టర్స్ ఉన్నారు మందు, స్మోక్ లాంటి వాటికి ఆమడ దూరంలో ఉంటారు. పిలిచి పార్టీ ఇస్తామన్నా సింపుల్ గా నో చెప్పేస్తున్నారు. సినిమా అన్నాక, సినీ ప్రపంచం అన్నాక మందు, చిందుల్లాంటివి కామన్ అనుకుంటారు. కానీ వాటికి చాలా దూరంగా ఉండే సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు. సినిమాల్లో తప్పక డ్రింకింగ్ సీన్స్ చేయాల్సి వచ్చినా రియల్ లైఫ్ లో మాత్రం నాన్ ఆల్కహాలిక్ అన్న పాజిటివ్ వైబ్ దక్కించుకుంటున్నారు. పైగా హెల్దీ లైఫ్ ని లీడ్ చేయాలంటే హార్టికల్చర్ ను పక్కన పెట్టేయాల్సిందే అంటున్నారు. అయితే ఈ లైన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా చిల్లయ్యే వాళ్ళు చాలా మందే ఉన్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఆలియా భట్, సంజయ్ దత్, విద్యా బాలన్, సోనం కపూర్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, అర్జున్ రాంపాల్, అమీషా పటేల్ లాంటి వాళ్లలో కొందరు రెగ్యులర్ ఆల్కహాలిక్స్, అయితే కొంతమంది అకేషనల్ గా మందు బాటిళ్లకు పని చెప్తూ ఉంటారు. కెరియర్ స్టార్టింగ్ లో పప్ కల్చర్ ను ఎంజాయ్ చేసింది కానీ ఇప్పుడు నేను చాలా మారిపోయాను అంటోంది దీపిక పడుకునే. ఫిట్ బాడీ, హెల్దీ లైఫ్ లీడ్ చేసేందుకు మందును ముట్టుకోవట్లేదు దీపిక. అలాగే ఈ భామ భర్త రణవీర్ కూడా మందు బాబేం కాదు. పార్టీ కల్చర్లో ఫుల్ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తాడు కానీ బాటిళ్లకు బాటిళ్లు ఖాళీ చేసే అలవాటు రణవీర్కు లేదు. ప్రస్తుతం డ్రింక్ను పూర్తిగా అవాయిడ్ చేశాడు రణవీర్ సింగ్. ఈ ఇద్దరు భార్యాభర్తలు కెరియర్ మీదే ఫుల్గా ఫోకస్ చేశారిప్పుడు. అమితాబ్ కుటుంబం కూడా ఆల్కహాల్కి దూరం అంటోంది. జీవితంలో మందు, సిగరెట్ ముట్టకుండా లైఫ్ లీడ్ చేశారు అమితాబ్ బచ్చన్. లివర్ ప్రాబ్లం ఎన్కౌంటర్ అయ్యాక అసలు ఆలోచనే రాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ఇప్పటికీ ఫిట్గా ఉండి యాక్టర్స్కి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక ఆయన బాటలోనే కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ నడుస్తున్నారు. అభిషేక్ అయితే మందుకు పూర్తి వ్యతిరేకం. తాను టచ్ చేయని మందు బాటిల్ను ప్రమోట్ కూడా చేయను అని గతంలో అనౌన్స్ చేశారు. ఐశ్వర్య మాత్రం మూడ్ బాగోలేనప్పుడు ఓ పెగ్ వేస్తుందని చెప్తూ ఉంటారు. నిజానికి సెలబ్రిటీ లైఫ్ లీడ్ చేయడం అంత ఈజీ కాదు. అందంగా యంగా కనిపించాలంటే కొన్నింటిని విడిచిపెట్టాలి, హెల్దీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలి, ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ ప్లాన్, ఇలా ఓ లెక్ అంటూ ఉండాలి. వీటితో పాటే డ్రింకింగ్ హ్యాబిట్కి కొంతమంది వాంటెడ్లీ బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. షాక్ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ బ్యాచ్లో యంగ్ హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ ఫిటెస్ట్ యాక్టర్స్లో టాప్లో ఉంటాడు అక్షయ్ కుమార్. ఈ హీరోకి హెల్త్ కాన్షియస్ ఎక్కువే. హార్డ్ పార్టీస్కి దూరం ఉండే అక్షయ్ ఆల్కహాల్ని దగ్గరికి రానివ్వడు. 5 పదుల వయసులో కూడా స్టంట్స్ చేస్తున్నాడంటే తాను నాన్ ఆల్కహాలిక్ కావడమే అంటాడు. ఇక సీనియర్ హీరోల్లో జాన్ అబ్రహం కూడా మందు ముట్టడు. స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ని హేట్ చేస్తూ గ్రేట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ హాటెస్ట్ పార్టీలంటే కూడా జాన్కి నచ్చదు. అలాగే సిక్స్ ప్యాక్ యాప్స్తో అట్రాక్ట్ చేసే సోను సూద్ సైతం ఆల్కహాల్ను టచ్ చేయడు. ఈ జనరేషన్ యంగ్ హీరోలు సైతం మందు బాటిలంటే అలర్జీ అంటున్నారు. సూపర్ ఫిజిక్ ప్లస్ కిల్లర్ డాన్స్ మూమెంట్స్తో క్రేజీగా నిలిచే టైగర్ ష్రాఫ్ లైఫ్లో ఆల్కహాల్ తాగలేదు అంటాడు. ఫిట్ బాడీ కోసం రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూ డైట్ పాటిస్తూ ఉంటాడు టైగర్. ఇక తాగి తూగడం అంటే తనకు అసహ్యమంటాడు ఆయుష్మాన్ ఖురానా. న్యూ ఏజ్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న ఆయుష్మాన్ తన ఫిట్నెస్ సీక్రెట్ కారణం మందు తాగకపోవటమే అని చెప్పేస్తాడు. కియారా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రా సైతం సే నో టు ఆల్కహాల్ అంటున్నాడు. స్మార్ట్ అండ్ ఫిట్గా కనిపించేందుకు మత్తిచ్చే మందుకు దూరమయ్యాడు సిద్ధార్థ్. ఫ్యామిలీ మ్యాన్గా పేరు తెచ్చుకున్న షాహిద్ కపూర్ సైతం చైల్డ్ పార్టీలకు దూరంగా ఉంటాడు. బాలీవుడ్ అందగత్తెల్లో కొంతమంది మందంటే పక్కకెళ్ళు అంటున్నారు. మత్తు పార్టీలకు దూరంగా ఉండే పరిణితి చోప్రా ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తోంది.
ఇప్పటికీ కాస్త బొద్దుగా ఉండే ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాకు ఆల్కహాల్ సేవిస్తే కలిగే చేంజెస్ ఏంటో తెలుసట. అందుకే మొదటి నుంచి వాటికి దూరంగానే గడుపుతుంది. ఆడియన్స్ ఏమో అనుకుంటారు, కానీ బిపాసా బసు కూడా డ్రింక్స్ ని ఫస్ట్ నుంచే అవాయిడ్ చేస్తుందని టాక్. భర్త చేసిన నీచ కార్యాలను చూసి శిల్పాశెట్టికి కూడా ఆ అలవాటు ఉంది అనుకుంటే పొరపాటే. యోగాసనాలు అద్భుతంగా వేసే శిల్పకు మందు తాగే అలవాటు లేదని చెప్పుకుంటుంది. ఇవి ఇవాళ మన హాట్ హాట్ ట్రెండింగ్ స్టోరీస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ, అండ్ దిస్ ఇస్ అక్షయ సైనింగ్ ఆఫ్. బై బై.